బాగులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో ఇసాక్ మియా వీధి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు ఎక్కాలంటేనే ప్రజలు భయపడిపోతుండేవారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతుండేవారు. ఎత్తులో ఉండడంతో సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని ఇటీవల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానిక 3వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి మండల కృష్ణారావుని పిలిపించి వెంటనే ఈ పనులు చేపట్టాలని కోరడం జరిగింది. నిధులు విడుదలైనా విడుదల కాకపోయినా వెంటనే పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన మండల కృష్ణారావు శివరాత్రి రోజునే ఈ పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా 3వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి మండల కృష్ణారావు స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో తమ సమస్య పరిష్కారం అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి తమంతా అండగా ఉంటామని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. గతంలో అనేక సార్లు 4 సంవత్సరాలు పయనించింది ప్రాబ్లమే ఉంది. సార్ ఎమ్మెల్యే గారు దీన్ని చేపిస్తూ ఉన్నారు, సందర్భంగా సార్ చేపిస్తూ ఉన్నారు. వ్యాపారం విశాఖ వీధిలో లాస్ట్ చాలామంది పడిపోతూ ఉన్నారు. అందుకని సార్ దీన్ని ఎమ్మెల్యే గారు కుమారెడ్డి గారు 4 సంవత్సరాల నుంచి దాదాపుగా చిన్నపిల్లలు స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆటోల్లో వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క ఎత్తును ఎక్కడానికి చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు, చాలామంది పడటం కూడా జరిగింది. పోయిన ఒక నెల క్రితం వచ్చి ఎమ్మెల్యే గారు దీన్ని వచ్చి పరిష్కరిస్తానని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని అందరం చాలా ఆనందంగా ఈ సప్తా విషయం మన గవర్నమెంట్ వచ్చిన కానించి అంతకుముందు ఆ గవర్నమెంట్లో కూడా చెప్తా ఉన్నాం, ఆ గవర్నమెంట్లో ఎవరు పట్టించుకోలేదు. మన శాసనసభ్యులు చెప్పిన ప్రమాణమే మన ఈ వార్డుకి వెంకటరావు గారి ఇంటికి ప్రధానంగా వచ్చినప్పుడు అందరూ స్థానికులందరూ చూపించడం జరిగింది. ఎమ్మెల్యే గారికి అలా నువ్వు చేపించేసి మున్సిపాలిటీ బిల్లు అంటే లేట్ అవుతుంది, ముందుకు రాకపోయినా నా సొంత నిధులు ఇస్తాను, వర్క్ స్టార్ట్ చేసి ఈరోజు 2 రోజులు అయిపోయి నాకు పుట్ట పెట్టాలని చెప్పడం జరిగింది రాత్రి ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఎంతోమంది కాళ్ళు చేతులు ప్యాచ్లు అవ్వటం కానీ స్కూల్ పిల్లలు పడిపోవటం కానీ ఎంతోమంది చాలామంది దీని బాధిన పట్టి దెబ్బలు తగిలి పెట్టకూడదు కూడా గత 4 రోజుల క్రితం కూడా ప్రభాకరాన్ని కూడా పడ్డాడు. ఈ బాధలను చూసి ఎమ్మెల్యే గారు చెప్పిన పెంబడినే ఇమీడియట్లీగా ఈ పని చేసి నాకు ఫోటో పెట్టాలా ఈరోజు స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశానుసారం ఇప్పుడు ఉదయం మొదలుపెట్టి 2-3 వార్డులు 4వ వార్డు ప్రతి ఒక్కళ్ళు కూడా నలంద స్కూల్కి వచ్చే ఈ పక్క భార్య అందరి పిల్లలు కూడా ఇది అవసరమైంది, పబ్లిక్కి అవసరమైంది. నేను స్కూల్ పిల్లలకు ఇబ్బందిగా ఉంది బ్యాగులు వేసుకుని పోవాలంటే ఆ ఇబ్బందులన్నీ మా ఎమ్మెల్యే గారు గమనించి ఈ ఎమ్మెల్యే చేయించిన ఎమ్మెల్యే గారు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అట్నే వార్డు ప్రజలు ఈ 2 పదాల ప్రజలు కూడా ఎమ్మెల్యే గారు రుణం ఈ ఎలక్షన్లో తీసుకుని మా సత్తా చూపిస్తామని చెప్పడం జరిగింది. వార్డు ప్రజలు కూడా 2 వార్డు ప్రజలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.